బోధనా రుసుం బకాయిలను విడుదల చేయడంతో పాటు స్కాలర్షిప్లను పెంచాలని రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ వద్ద సంక్షేమ భవన్ ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు. బీసీల పట్ల ప్రభుత్వానికి చులకన భావం ఏర్పడిందని ఆరోపించారు. ఏం బీసీ ఎస్సీ ఎస్టీ లాంటి ప్రభుత్వానికి కళ్ళు కనిపిస్తలేవా? వాళ్ళ పిల్లలు ఎట్లనే చదవని ఎట్లనైనా తినని అన్నిటికీ బిల్డింగ్లు కడుతున్నారు. కానీ 294 కాలేజ్ హాస్టల్లు ఉన్నాయి, ఒక్కదానికి కూడా సొంత బిల్డింగ్ లేదు. కరోనా తర్వాత ధరలు పెరిగిపోయినాయి బాగా. ధరలు పెరగడంతో మెను పాటించడం లేదు ఎవరు కూడా. కాబట్టి పెరిగిన ధరల ప్రకారం మెచ్చార్జీలు వేస్తేనే పాత మెను ప్రకారం వాళ్లకు ఫుడ్ పెట్టడానికి వీలవుతారు. ఈ ప్రభుత్వం దిగిరాకపోతే లక్షల మందితోటి మొత్తం చలో హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టి హైదరాబాద్ను దిగ్బంధం చేస్తాం.